అందరికీ నమస్కారం ఈరోజు మన కథ నీ జీవితాన్ని నువ్వే మార్చుకో పార్ట్ వన్ రచయిత అంగులూరి అంజనీదేవి గారు ఇక స్టోరీలోకి వెళితే నేషనల్ హైవే మీద శ్రీనాథ్ నడుపుతున్న కారు వంద స్పీడులో వెళ్తుంది కారు వెనుక సీటులో కూర్చుని ఉన్న సుచేత ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి శ్రీనాథ్ మీద కోపంగానే ఉంది అది గమనించిన శ్రీనాథ్ గమనించినట్లే కారుని చాలా వేగంగా జాగ్రత్తగా నడుపుతున్నాడు ఆ కారు విజయవాడకి చేరడానికి ఇంకా ఒక గంట టైం పట్టొచ్చు త్వరగా వెళ్ళి సుచేతని కాలేజీలో వదిలితే ఒక పని అయిపోతుందని శ్రీనాథ్ ఆలోచన సుచేత ఒక మంచి పేరున్న కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ కాలేజీలో చదవడం సుచేతకు ఇష్టం లేదు సెలవులు ఇవ్వగానే ఇంటికి వచ్చింది ఇక వెళ్ళనని రోజు అమ్మతో నాన్నతో చెబుతూనే ఉంది అయినా వాళ్ళు వినలేదు అది అలాగే అంటుందిలేండి దానికి ఏం తెలుసు చిన్నపిల్ల చదువు అన్నాక ఇష్టం లేకుండా ఉంటుందా ఆ మాత్రం కష్టపడకపోతే ర్యాంకులు ఎలా వస్తాయి మన అమ్మాయి చదివితే ఆ కాలేజీలోనే చదవాలి ఆ కాలేజీలో చదివితే నలుగురికి చెప్పడానికి కూడా గొప్పగా ఉంటుంది అదీ కాక ఆ కాలేజీ ర్యాంకులకు పెట్టింది పేరు అయినా మనం చెప్పినట్లు అది వినాలి కానీ అది చెప్పినట్లు మనం వినడం ఏమిటి రోజుకి గారాభం బాగా ఎక్కువవుతుంది అంది సహజ నువ్వు చెబుతున్నది కూడా నిజమే సహజ మనం కూడా మనసును కాస్త గట్టి చేసుకుంటేనే దాని భవిష్యత్తు బాగుంటుంది అదేదో అక్కడ కష్టపడుతున్నానని చెప్పగానే కరిగిపోతే దాన్ని మనం అనుకున్న స్టేజీలో చూడలేము అన్నాడు వర్ధన్ రావు వెంటనే శ్రీనాథ్ని పిలిపించి సుచేతను విజయవాడలో వదిలిరమ్మని పంపారు సుచేత వర్ధన్ రావు సహజల ఏకైక పుత్రిక గారాల పట్టి సుచేత మిర్రర్లో నుంచి శ్రీనాథ్ని చూస్తూ డాడీ పిలవగానే ఎందుకు వచ్చావు నువ్వు వేరే వాళ్ళతో లాంగ్ టూర్లో ఉన్నానని అబద్ధం చెప్పొచ్చుగా ఇంట్లోనే ఉండేదాన్ని నువ్వు రాకుంటే వేరే డ్రైవర్తో నన్ను పంపేవాళ్ళు కాదు నాకు ఆ కాలేజీకి వెళ్ళాలని లేదు మమ్మీ డాడీ నన్ను ఎందుకు అంత బలవంతంగా పంపిస్తున్నారో అర్థం కాదు నాకు హైదరాబాదులోనే ఉండాలని ఉంది అంది ఆ కాలేజీలో అయితే బాగా చదివిస్తారని నిన్ను అక్కడ చేర్పించారు ఇంత మంచి అవకాశం అందరికీ రాదు నువ్వు బాగా చదివే డాక్టర్ కావాలన్నది వాళ్ళ ఆశ అంటూ సుచేతకు ఆమె పేరెంట్స్ని గుర్తు చేశాడు శ్రీనాథ్ సుచేతను ఎప్పుడు విజయవాడలో వదిలి రావాలన్నా ఆమెతో పాటు వర్ధన్ రావు సహజ తప్పకుండా వెళతారు కార్ డ్రైవింగ్ మాత్రం శ్రీనాథ్ చేస్తాడు ఇప్పుడు వర్ధన్ రావుకి అర్జెంట్ పని ఉందని ఆగిపోయాడు సహజ తను వెళితే తీరా వెళ్ళాక కాలేజీ లోపలికి వెళ్లకుండా మొండికేసి తిరిగి ఇంటికి వస్తుందేమో అని భయమేసి తన బాధ్యతను శ్రీనాథ్ మీద పెట్టారు శ్రీనాథ్ అయితేనే సుచేతకు నచ్చ చెప్పగలడు ఎలాగైనా కాలేజీలో వదిలి రాగలడు ఇంతకు ముందు కూడా ఇలాగే చేశాడు అందుకే అతన్ని బాగా నమ్ముతారు శ్రీనాథ్ సుచేత వైపు చూడకుండా రోడ్డు మీదనే దృష్టి పెట్టాడు కారాపు నేను ఇక్కడ దిగి ఎటైనా వెళ్ళిపోతాను కాలేజీకి మాత్రం వెళ్ళను అంటూ క్లాస్ డోర్లో నుంచి బయటికి చూస్తుంది సుచేత అదిరి శ్రీనాథ్ ఆపుతావా లేదా అంటూ అరిచింది ఇది గోలా అని శ్రీనాథ్ మనసులో అనుకున్న పైకి మాత్రం చాలా సహజంగా ఉన్నాడు సుచేత కోపంగా డోర్ కేసి కొడుతుంది శ్రీనాథ్కి మిర్రర్లో నుంచి సుచేత స్పష్టంగా కనిపిస్తుంది ఏదైనా తింటే కాస్త నెమ్మదిస్తుందేమో అని ఫుడ్ కోర్ట్ కనిపించగానే కారాపాడు సుచేత కార్ డోర్ తీసే లోపలే అతను కార్ దిగాడు సుచేత పారిపోకుండా అతను డోర్ లాగి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు నన్ను వదులు నేను వెళ్ళిపోవాలి అంటూ గింజుకుంది సుచేత అతను వదల్లేదు ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు నీ చెయ్యి కురికేస్తా నన్ను వదులు అంది అతను వదల్లేదు అలాగే పట్టుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు ఆ అమ్మాయి చెయ్యి అతని చేతులోనే ఉంది అందరూ చూస్తుంటే గింజుకోవడం ఆపింది నా సంగతి నీకు బాగా తెలియదు మా కాలేజీలో మొన్ననే ఒక అమ్మాయిని కొట్టాను అంది ఓ అందుకేనా ఇప్పుడు వెళ్ళనంటున్నావు అంటూ వెయిటర్ రాగానే ఆర్డర్ చెప్పాడు శ్రీనాథ్ కాదు అదేలే నాకు తెలుసు ఆ అమ్మాయి వాళ్ళ డాడీని తీసుకొస్తుందేమో అని భయపడి వెళ్ళను అంటున్నావు భయపడకు నేను వచ్చి ఇప్పుడే ఆ అమ్మాయితో మాట్లాడతాను కావాలంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అయినా మాట్లాడతాను అంత లేదులే వాళ్ళ డాడీకి ఆయనేమి మా డాడీ లాగా పెద్ద రిచ్ ఏమీ కాదు రోజు అందరి ఇళ్లకు వెళ్ళి పాలు పోస్తుంటాడట అంది చాలా చులకనగా అలా చులకన చేసి మాట్లాడడం తప్పు అంతేకాదు వేరే వాళ్ళ డాడీలను మీ డాడీతో పోల్చి చూడొద్దు ఎందుకంటే ఎవరి డాడీలు వాళ్లకు గొప్పగా కనిపిస్తారు అన్నాడు వెయిటర్ కాజు పకోడి బాదం హల్వా తెచ్చి వాళ్ళ ముందు వినయంగా పెట్టాడు సుచేత వాటిని చూడగానే ప్రేమగా తింటూ ఇవి నాకు ఇష్టమని నీకు ఎలా తెలుసు అంది తెలియదు నేను ఎటు వెళ్ళినా స్నాక్స్ టైంలో ఇవే ఇష్టంగా తీసుకుంటాను నీకు నచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు అయితే ఇప్పుడు కాలేజీకి వెళ్లాల్సిందేనా అంది అలా అంటున్న సుచేత కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది వెళ్ళాలి భయపడకు అక్కడ నీకు ఏ ఇబ్బంది కలిగినా నేను వెంటనే వచ్చి ఇంటికి తీసుకువెళ్తాను కానీ ఈ లోపలి నువ్వు తొందరపడి అమ్మాయిల్ని కొట్టడం కొరకడం చేయకు నేను వస్తానన్నాను కాబట్టి వస్తాను అంటూ నచ్చ చెప్పాడు మరి నీకు పెళ్ళంట కదా రాత్రి మమ్మీ డాడీ అనుకుంటుంటే విన్నాను పెళ్ళైతే ఎలా వస్తావు అప్పుడు కూడా నువ్వు ఈ డ్రైవింగ్ వర్క్ చేస్తావా చేస్తాను నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఈ డ్రైవింగ్ తప్ప నాకు ఇంకో పని రాదు నువ్వు ఎందుకు చదువుకోలేదు నీకు కూడా కాలేజీకి వెళ్ళాలంటే భయమా భయం కాదు చదువుకోవాలనుకున్న వాళ్లకు అవకాశాలు ఉండవు అవకాశాలు ఉన్నవారికి చదువు మీద ప్రేమ ఉండదు నాది మొదటి రకం ఇప్పుడు నా వయసు వాళ్ళంతా బీటెక్ చేస్తున్నారు నేనేమో రోజు ఇలా కార్ డ్రైవింగ్కి వెళ్ళి మనీ ఎండ్ చేస్తున్నాను ఎవరి పరిస్థితులు వాళ్ళవి కదా అన్నాడు చాలా ప్రశాంతంగా ఇంత కూల్గా ఎలా ఉంటావు నువ్వు ఎలా ఉండాలని మనం మన మనసులో అనుకుంటాము అలాగే ఉంటాము ఇందులో వేరే వాళ్ళ ప్రమేయం కొంచెం కూడా ఉండదు అన్నాడు శ్రీనాథ్ అవును అవును అంది సుచేత తినడం అయ్యాక బాదం మిల్క్ తాగారు ఇక వెళదామా అన్నాడు శ్రీనాథ్ కానీ నువ్వు మళ్ళీ వస్తావా నన్ను తీసుకెళ్లడానికి అంది సుచేత తప్పకుండా వస్తాను అంటూ శ్రీనాథ్ లేచి కారు దగ్గరికి వెళ్ళాడు అతను కారులో కూర్చుంది సుచేత అమ్మయ్యా అని మనసులో చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యి సుచేతను కాలేజీలో వదిలి ఇంటికి వెళ్ళాడు శ్రీనాథ్ అమూల్యను చూడగానే ఎందుకే అలా రొప్పుతున్నావు ఎక్కడ నుండి వస్తున్నావు పరిగెత్తుకుంటూ వచ్చావా ఏం అసలు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావిప్పుడు సునీల్ ఎక్కడున్నాడు అంటూ ఒకటే కంగారు పడింది అమూల్య తల్లి సరిత అమ్మ ఆయన పైన గదిలో పడుకుని ఉన్నారమ్మా నువ్వు గట్టిగా అరవకు శ్రేయ ఫోన్ చేస్తే వెళ్ళాను అంది అమూల్య ఫోన్ చేసిందా అవునమ్మా శ్రేయకి పెళ్లి చేస్తారట అది చెప్పడానికి నన్ను రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను అంది అమూల్య పెళ్లి చేస్తే మంచిదేగా దానికి ఇలా రొప్పుకుంటూ రావాలా అంది సరిత అమ్మ ఎవరితో చేస్తున్నారో తెలుసా నాకేం తెలిసే నువ్వు చెబితేగా తెలిసేది తెలిస్తే షాక్ అవుతావు అంది అమూల్య షాక్ అయ్యే లేదు చెప్పు ఎవరితో చేస్తున్నారు శ్రేయ పెళ్ళి శ్రీనాథ్ శ్రీనాథ్తోనా మంచిదేగా నిన్ను కూడా అడిగారు ఆ అబ్బాయికి నువ్వే చేసుకోనన్నావు నల్లగా బక్కగా ఎత్తుగా ఉన్నాడని క్రాఫ్ట్ ఒత్తుగా రఫ్గా ఉందని అయినా శ్రేయ నీలాగా పైపై అందాన్ని చూసే పిల్ల కాదులే పెద్దవాళ్ళు ఎలా చెబితే అలా వింటుంది దాని మొహం అసలేం బాగున్నాడమ్మా శ్రీనాథ్ బాగా లేని కుటుంబం ఊరి చివర చెరువు చెరువు పక్కన చిన్న పెంకుటిల్లు చదువు కూడా పెద్దగా లేదు ఎవరైనా పిలిస్తే కారు నడపడానికి వెళతాడు పిలవకపోతే అది కూడా లేదు ఏం చూసిందే శ్రేయ ఆ అబ్బాయిలో సరిత మౌనంగా వింటుంది ఎంత వద్దని చెప్పినా శ్రేయ వినడం లేదు ఏం తింటుందే అతన్ని పెళ్లి చేసుకుని నువ్వు చెబితే వింటుందేమో రామ్మ శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్దాం చూడు శ్రీనాథ్ మంచివాడు ఈ అలవాట్లు లేనివాడని విన్నాను చిన్న వయసు నుండి కార్ డ్రైవింగ్కి వెళ్తూ హైదరాబాదులోనే ఉంటున్నాడట పిల్లయ్యాక శ్రేయ కూడా అతనితో హైదరాబాదులోనే ఉంటుంది నువ్వు ఎలాగో చేసుకోనన్నావు శ్రేయనైనా చేసుకోనివ్వు దేముంది ఆనందంగా ఉండాలి కానీ ఆనందంగా ఎలా ఉంటుంది ఆ శ్రీనాథ్ దగ్గర లక్షలా కోట్ల అయినా రోడ్లు పట్టుకుని ఏ రూటు పోతుందో తెలుసుకుంటూ తిరిగేవాడికి ఎలా ఇస్తున్నారమ్మా దాన్ని నాకు తెలిసి శ్రేయ శ్రీనాథ్ని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండలేదమ్మా అది ఎవరు చూశారు నీకు నువ్వే ఊహించుకొని మాట్లాడుకు నీకు పెళ్ళయ్యి గట్టిగా వారం రోజులు కూడా కాలేదు సునీల్ నీ కోసం వెతుకుతుంటాడు పైన గదిలో ముందు నువ్వు పైకెళ్ళు వెళతాను కానీ నువ్వు తనతో మాట్లాడమ్మా దాన్ని చూస్తుంటే జాలిగా ఉంది పెద్దవాళ్ళు ఏమైనా అంటారేమోనని భయపడుతున్నట్లు ఉంది ముఖ్యంగా వాళ్ళ వర్ధన్ మావయ్యకు అది బాగా భయపడుతుంది శ్రీనాథ్ ఆయనకు బాగా తెలిసిన డ్రైవర్ అట అందుకే ఆ భయంతోనే ఒప్పుకుందేమో అంది అమూల్య నువ్వు అలా అనుకుంటున్నావు శ్రేయ భయపడదు తనకి బాగా నచ్చే ఈ పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది నువ్వెందుకు అడ్డుపడుతున్నావు నన్ను ఎందుకు ఆపమంటున్నావు అయినా ఒక అమ్మాయికి పెళ్ళి కావాలంటే అంత సులభం అనుకుంటున్నావా ఈ రోజుల్లో అంది సరిత అమ్మా ఎందుకు కాదు నాకు కాలేదా ఆ రోజు నన్ను ఆ శ్రీనాథ్ని పెళ్లి చేసుకోమని ఎంత చెప్పావు నేను విన్నానా అలా చెప్పకపోతే నేనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ అబ్బాయికి భార్యను అయ్యేదాన్న సునీల్ నాకు దొరికేవాడా దేనికైనా ఒక్కోసారి ధైర్యం చెయ్యాలమ్మా నీది ధైర్యం కాదు మొండితనం నీకున్న కోరికలకు అభిరుచులకు అసలు పెళ్ళయ్యేది కాదు ఏదో సునీల్ వాళ్ళ అమ్మగారికి నువ్వు నచ్చబట్టి మన దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిన్ను చేసుకున్నారు నువ్వు అనుకున్నట్లే ఖరీదైన కారు తెల్లగా బొద్దుగా సిల్క్ హెయిర్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి భర్తగా వచ్చాడు అందరికీ అలా రాడు నా మాట విని శ్రేయ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోకు అది కాదమ్మా ఏ విధంగా చూసినా ఏముందమ్మా ఆ శ్రీనాథ్లో అది మాత్రం బాగుండొద్దా బాగుంటుంది నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు నచ్చితే పెళ్ళికెళ్ళు నచ్చకపోతే వెళ్ళకు ఇప్పుడు మాత్రం పైకెళ్ళు ఇంకేం ఆలోచించకు అంది సరిత కాస్త గంభీరంగానే అమూల్య ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఒక్కో మెట్టు ఎక్కుతుంటే చూడు అమూల్య అది ఇది ఆలోచించేంత టైం నీకు లేదు మీ హైదరాబాద్ ప్రయాణం రేపేనట అయ్యగారిని అడిగి తెలుసుకున్నాను ఈరోజు ఇక బయటకు వెళ్ళే పనులు ఏమీ పెట్టుకోకుండా గదిలోనే ఉండు అన్నీ సర్దుకో అంది సరిత అమూల్య మౌనంగానే ఒకసారి అమ్మవైపు చూసి వెంటనే గదిలో ఉన్న సునీల్ దగ్గరికి వెళ్ళింది అతను నిద్రపోతున్నాడు సుచేతకు కాలేజీలో ఏదో ప్రాబ్లం రావడంతో వర్ధన్ రావు సహజ శ్రీనాథ్ పెళ్లికి వెళ్ళలేదు అమూల్య కూడా అలిగి శ్రేయ పెళ్లికి వెళ్ళలేదు సరితమ్మ వెళ్ళింది ఆంటీ అమూల్య రాలేదా అడిగింది శ్రేయ శ్రేయ కళ్ళు అమూల్య కోసం అంతవరకు బాగానే వెతికాయి రాలేదు శ్రేయ అదేదో కోపంలో ఉన్నట్లుంది తగ్గాక వస్తుంది నువ్వేమీ బాధపడకు నీ పెళ్ళికి అది రాలేదన్న మాటే కానీ దాని మనసంతా నీ దగ్గర ఉంటుంది దాని గురించి మనకు తెలియంది ఏముంది ఆంటీ నేనేమి బాధపడను అంది శ్రేయ శ్రేయ పెళ్ళి శ్రీనాథ్ చాలా సింపుల్గా జరిగింది పెళ్ళయ్యాక శ్రీనాథ్కి కార్ డ్రైవింగ్ తప్ప మరో పని లేదు అతని ఫోన్ నెంబర్ సిటీలో కార్లు ఉన్న చాలా మంది దగ్గర ఉండడంతో ఇక్కడికి వెళ్ళాలన్నా శ్రీనాథ్కి ఫోన్ చేస్తుంటారు ఇప్పుడు శ్రీనాథ్ పెళ్లికి ముందు వెళ్ళినట్లు దూర ప్రయాణాలకు వెళ్ళడం లేదు ఎటు వెళ్ళినా రాత్రికి ఇంటికి వచ్చేలాగా వెళ్తున్నాడు ఎంత అర్జెంట్ వర్క్ ఉందని అడిగినా శ్రేయను వదిలి రాత్రి సమయంలో బయట ఉండడం లేదు అతని డ్రైవింగ్ బాగుంటుందని రోజు ఎవరో ఒకరో పిలుస్తూనే ఉంటారు వర్క్ను బట్టి ఉదయం ఐదు గంటలకే స్నానం చేసి వాళ్ళు చెప్పిన టైం కన్నా ఒక పది నిమిషాలు ముందే ఉంటాడు ఇది బాగా నచ్చుతుంది అందరికీ ఎటు వెళ్ళిన డ్రైవింగ్లో ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో శ్రేయకు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు దానివల్ల ఆమెకు అతను బయట ఉన్నాడన్న ఫీలింగే రాదు కార్ దిగి ఇంటికి వచ్చేటప్పుడు ఫ్రూట్ జ్యూస్ మల్లెపూలు తప్పకుండా తెస్తాడు ఇంట్లోకి అవసరమైనవి కూడా అప్పుడే తెస్తాడు ఒక మధ్యాహ్నం తప్ప ఉదయం రాత్రి ఇద్దరు కలిసి తింటారు ఇంట్లో ఉన్నంతసేపు శ్రేయను ఒంటరిగా ఉండనివ్వడు అతను కూడా ఉంటాడు వంట చేస్తున్నా బట్టలు ఉతుకుతున్నా ఆమె పక్కన కూర్చుంటాడు ఏదేదో మాట్లాడి నవ్విస్తాడు పగలంతా అతను తిరిగిన ప్లేసెస్ గురించి చెబుతాడు చాలా హుషారుగా ఉంటాడు అమూల్యకు శ్రేయ మీద కోపం తొందరగానే తగ్గింది రోజూ ఫోన్ చేస్తూనే ఉంది ఒకరోజు అమూల్య శ్రేయకు ఫోన్ చేసి అమ్మ తల్లి నిన్ను ఈ మధ్యన ఫోన్లో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది ఏం మాట్లాడుతుంటాడే ఆ డ్రైవర్ నీతో పగలు దొరకవు రాత్రి దొరకవు నాకు వీలైతే నీకు కాదు నీకు వీలైతే నాకు కాదు ఎప్పుడైక మనం మాట్లాడుకునేది అంది చెప్పవే అమ్ము ఎలా ఉన్నావు అంది శ్రేయ నాకి నేను బాగానే ఉన్నాను నీ గురించే నా బెంగంతా బెంగదేనికి నేను బాగానే ఉన్నాను నటిస్తున్నావులే శ్రేయ నువ్వు బాగుండడం ఏమిటి శ్రీనాథ్ ఏమైనా సాఫ్ట్వేరా లేక మిలియనీరా నాన్సెన్స్ కాకపోతే శ్రేయ మాట్లాడలేదు నీకు అనిపించట్లేదా శ్రేయ పెళ్ళి విషయంలో నువ్వు తొందరపడ్డావని ఇప్పుడు చూడు శ్రేయ హప్పి ఏం చేస్తున్నాడని ఎవరు అడిగినా చెప్పలేకపోతున్నాను డ్రైవర్ అని ఎలా చెప్పాలి నువ్వు ఎంత బాగుంటావో తెలుసా మా అత్తగారు నాకన్నా ముందు నిన్ను చూసి ఉంటే సునీల్కి తప్పకుండా నిన్ను చేసుకునేది అలా కాకపోయినా కొద్ది రోజులు ఆగి ఉంటే నీ కూడా సాఫ్ట్వేర్ అబ్బాయి దొరికేవాడు నువ్వు కూడా మంచి పొజిషన్లో ఉండేదానివి ఎంత బాగుండేది అప్పుడు ఇప్పుడు చూడు అంది బాధగా ఎవరు పెళ్లి ఎవరితో జరగాలో మన చేతిలో ఏముంది అమ్మో జరిగిపోతుంది అలా స్టీటాన్ నాకు తగినవాడు అందుకే ఆ రోజు నువ్వు ఎంత వద్దన్నా అతన్ని చేసుకున్నాను ఎంతసేపు నా గురించేనా నీ గురించి చెప్పు నాదేముంది శ్రేయ నాకు అన్నీ ఉన్నాయి అన్నీ ఖరీదైనవే సునీల్ కూడా ఖరీదైనవాడే కాకపోతే నాకు చాలా ఈజీగా దొరికాడు కాదు కాదు నేను బాగుండడం వల్ల దొరికాడు అది నా అదృష్టం అంది అమూల్య సరే ఇంకేంటి సంగతులు సునీల్ ఎలా ఉన్నాడు అడిగింది శ్రేయ ఆయనకి మహారాజు హ్యాపీగా ఇంటికి వస్తాడు ఏ రాత్రో పదకొండు పన్నెండు గంటలకు నిద్రపోతాడు ఒక్కో రోజు తినే ఓపిక కూడా ఉండదు ఆఫీస్కి వెళ్లే ముందు ఏ పదికో నిద్రలేస్తాడు వెళ్ళిపోతాడు సునీల్ని చూస్తుంటే ఒక్కోసారి నాకు అసూయగా ఉంటుంది అంత గొప్ప సుఖం అదృష్టం ఎవరికి ఉంటుంది ఎంతైనా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా శ్రేయ అంది అవును కదా ఎవరు కాదంటారు ఇక నేను ఉండనా అమ్మో ఓకే బాయ్ శ్రేయ అంటూ ఫోన్ పెట్టేసింది అమూల్య ఫోన్ పెట్టేశాక అమూల్య ఏం మాట్లాడిందో గుర్తు చేసుకుంది కారు కావాలని అమూల్య కోరుకుంది కానీ ఆ కారులో ఒక్కసారైనా బయటికి వెళ్ళినట్లు చెప్పలేదు సునీల్ నిద్రపోవడం గురించే చెప్పింది కానీ సునీల్తో సంతోషంగా ఉన్నది చెప్పలేదు కాబట్టి నిద్ర కూడా విలువైనదే కావచ్చేమో శ్రీనాథ్ నాలుగున్నరకే నిద్రలేచి నన్ను కూడా లేపుతాడు అప్పటి నుండే మా రోజువారీ పనులు మొదలవుతాయి ఎప్పుడు అలసిపోవడం ఓపిక లేకపోవడం ఉండదు ఇదంతా అమూల్యతో చెబితే ఎంత ఎగతాళి చేస్తుందో నీ బ్రతుకు అంతేలేవే అని అంటుందేమో తప్పకుండా అంటుంది అంతేకాదు అదే నువ్వు కూడా సాఫ్ట్వేర్ని చేసుకుని ఉంటే నాలాగా హ్యాపీగా ఉండేదానివిగా అంటుంది బాబోయ్ చెప్పకూడదు అనుకుంది శ్రీనాథ్ ఈ మధ్యన ఏదో ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోకపోవడం గమనించింది శ్రేయ ఏం జరిగింది శ్రీనాథ్ ఎందుకు అలా ఉంటున్నారు ఏదైనా సమస్యనా డ్రైవింగ్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అంటూ నెమ్మదిగా అడిగింది శ్రేయ ఏం లేదులే శ్రేయ నువ్వు పడుకో అన్నాడు శ్రీనాథ్ లేదండి నాకు సమాధానం కావాలి లేకుంటే నేను నిద్రపోను అంది ఏం లేదు శ్రేయ ఇప్పుడు మనకి వస్తున్న సంపాదన మన అవసరాలకు మాత్రమే సరిపోతుంది ఇక ఎప్పటికీ ఇంతే ఈ ఫీల్డ్లో నాకన్నా ఇరవై సంవత్సరాల ముందు నుండి ఉన్న డ్రైవర్లు కూడా అలాగే ఉన్నారు ఎదగడం లేదు నాకు అలా ఉండడం ఇష్టం లేదు ఇంకేదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను అంటే ఈ వర్క్ మానేయాలి అనుకుంటున్నారా వద్దు శ్రీనాథ్ ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కావాలంటే మా అన్నయ్యను డబ్బులు అడిగితే ఇస్తాడు మీరు ఈ పనిలోనే ఉండండి అది కాదు శ్రేయ నా టాలెంట్కి ఈ పని సరిపోదు నాకు తెలుసు నేనేంటో అందుకే ఫ్రెండ్స్ని అడిగాను ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అని వాళ్ళు కొన్ని బిజినెస్ చెప్పారు అదే ఆలోచిస్తున్నాను అన్నాడు మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్